ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఒకసారి తెలుసుకుందాం. రాజీనామా చేస్తోన్న ముఖ్యమంత్రి, తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీరే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మిగిలిన వారికి కూడా సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి జోరుగా చర్చ కూడా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని ఎన్డీఏ కూటమి కూడా ధీమాతో ఉంది. 350కి పైగా సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడతామని చెప్తోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి మోడీ 3.0 క్యాబినెట్లో చేరతారనైతే తెలుస్తోంది. ఇందుకోసం జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. నితీష్ కుమార్ గతంలో వాజ్పేయి సర్కార్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అలాగే రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2005లో 5 నుంచి మధ్యలో ఏడాది మినహా ఇప్పటి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నారు నితీష్ కుమార్. ఇక ఆయనకి రాజకీయ వారసుడు ఎవడనేది ప్రస్తుతం ఎవరనేది కూడా ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొంది. అయితే నితీష్ రాజీనామా అంశాన్ని ఇప్పటి వరకు జేడీయూ అయితే ధృవీకరించలేదు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అయితే తెలుస్తూ ఉంది. సో వినిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.